రోడ్డు మార్గాన అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించనున్నారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు పవన్ రానున్నారు. రేపు కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించనున్నారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు పవన్ రానున్నారు. రేపు కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన అన్నమయ్య కూడలిలో నిర్వహించబోయే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనబోతున్నారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించనున్నారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు పవన్ వెళ్లబోతున్నారు. పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, రేపు కడపలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా జగన్ అడ్డాలో రేపు కాలు పెట్టబోతున్నారు. ప్రధానంగా చూస్తే రేపు ఉదయం బేగంపేట నుంచి మరి రైట్ రాజు థ్యాంక్ యూ.